గుడ్ మార్నింగ్. సిటీ గేమ్ కృష్ణదేజ్ అందిస్తున్నటువంటి మీడియా వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలు ప్రముఖంగా పరిశీలిస్తే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానంగా గత 15 రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి కేంద్ర మంత్రి అనంత్ కుమార్ నిన్న మృతి చెందినటువంటి ఘటనని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాఫెల్ కుంభకోణం విషయం పట్ల కేంద్రం దిద్దుబాటు చర్యలకు చేపట్టింది. ప్రధానంగా రక్షణ కొనుగోలు నిబంధనల ప్రకారమే రాఫెల్ కొనుగోలు జరిగిందే తప్ప వాటిలో ఎలాంటి అక్రమాలు అవకతవకలు జరగలేదని చెప్పి ప్రస్తావిస్తూ ఓ నివేదికను సుప్రీంకోర్టుకు అందించినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడింది. అలాగే రాష్ట్రంలో పేదరికంని జయించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే బడుగు బలహీన వర్గాలకు చేతి వృత్తిదారులకు చేయితనిచ్చే విధంగా పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కథనాన్ని ఆదరణ పథకం ద్వారా పంపిణీ చేసే కార్యక్రమాన్ని అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ బీజేపీయేతర శక్తులను కూడగట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలకత్తాకి వెళ్ళి మమతా బెనర్జీతో అలాగే మాయావతితో సమావేశం కానున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే 22వ తేదీన కూటమి బీజేపీతర కూటమిల సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించే దిశగా టీడీపీ ప్రభుత్వం పావులు కదుపుతున్నటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే రాష్ట్రంలో దాదాపు 2723 పోలీసుల శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా కథనాలు ప్రచురించబడింది. ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి భద్రతా పరంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత భద్రత పెంచుతూ సిబ్బందిని పెంచింది. దాదాపు 150 మందితో 3 అంచెల భద్రతా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే అమరావతి నుంచి అనంతపురం వరకు హైవే నిర్మాణ పనులను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే 6-లైన్ రోడ్ల ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడింది. రాష్ట్రానికి గజ తుఫాన్ ముప్పు నుంచి విముక్తి పొందింది. దాదాపు గజ తుఫాను దారి మళ్ళినట్టుగా వాతావరణ కేంద్రం సూచించినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. జగన్ దాడి కేసు విషయంలో టీడీపీ నాయకులే హస్తముందని వైసీపీ నాయకులు ప్రస్తావించినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా కథనాలు ప్రచురించబడింది. ఇది వాళ్ళ పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు శ్రీ బుల్లెట్ రమణ గారు, అలాగే బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే జనసేన నాయకులు సురేష్ గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా బీజేపీయేతర శక్తులను కూడగట్టే దిశగా ఓ ప్రాంతీయ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఆశాజనకంగా ఉండుందా, కేవలం రాజకీయ పరమైన లబ్ధి కోసమే ఇలాంటి చర్యలకు చేపడతా ఉందనే అంశంపై ప్రధానంగా విశ్లేషిస్తాం. ఇవాళ నిన్నటి వరకు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ ఇవాళ ఎన్డీఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏతర శక్తుల సమీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ఇదివరలోనే కాంగ్రెస్ పార్టీతో స్నేహాస్తం అందించినటువంటి టీడీపీ ఇవాళ 19-20 తేదీల్లో ఢిల్లీ అలాగే కలకత్తాలో పర్యటించి అటు మమతా బెనర్జీ ఇటు మాయావతులతో సమావేశమై 22వ తేదీన తుది కమిటీని రూపుదిద్దే చర్యలు చేపట్టినట్టుగా టీడీపీ ప్రకటించింది. ఇది ఎంతవరకు సమంజసం అయ్యే అవకాశం ఉంది? కేవలం కేంద్ర ప్రభుత్వ వైఖరి విధానంతో బెంబేలెత్తినటువంటి టీడీపీ తమ అంతర్గత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దిశగా టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని భావించారు. రమణ గారు, మీరు ఎలా భావిస్తారు సార్? ఈరోజు గతం నుంచి కూడా ఈ రాష్ట్రం ఎడగొట్టినప్పటి నుంచి కూడా
బీజేపీ పార్టీతో టీడీపీ కానీ జనసేన కానీ అలయన్స్తో ఈరోజు ఎలక్షన్లకు వచ్చాం. నాలుగేళ్ళు కంప్లీట్గా వస్తున్నది. బీజేపీకి అలయన్స్కి వచ్చినప్పుడు మేము కొన్ని నిబంధనలు మోడీ గారికి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాష్ట్రం ఎడగొట్టిన తర్వాత ధనికుల రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చి, రాళ్ళు రప్పలు నీళ్లు రాష్ట్రంగా మనకిచ్చి, హైదరాబాదు రాజధాని ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాలు దానికి మనకి ఇవ్వాలని చెప్పి, దాంట్లో వచ్చే ఆదాయము కనీసం 50-50 అన్న ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి మనం ఆ రోజు కొన్ని నిబంధనల్లో, అదేవిధంగా రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, పోలవరం కానీ, ఇలాంటి కొన్ని నిబంధనలతో ఆ రోజు మనం జతకట్టడం జరిగింది. మోడీ గారు ఎలక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ సీఎం గారు, అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే అనేక సార్లు అనేక సభల్లో రాజధాని ప్రపంచంలోనే ఎక్కడా లేని ఒక మోడల్ రాజధాని చేస్తానని, పూర్తిగా నిధులు మేమే ఇస్తామని, అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా రూపకల్పన చేసి పూర్తిగా బడ్జెట్ మేమే ఇస్తామని, రైల్వే జోన్ కానీ ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఇన్ని కూడా మేము చేస్తామని అనేక వాగ్దానాలు అదేవిధంగా వాళ్ళ మీటింగ్లో కూడా పెట్టుకొని మోడీ గారు చెప్పడం జరిగింది. సరే, 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా వెయిట్ చేశాం. ఎందుకంటే ఇవ్వాల్సింది ప్రధానమంత్రి, మనకు రాష్ట్రం డెవలప్ చేయాల్సింది ప్రధానమంత్రి, వాళ్ళ నిధులతో మనం విడిపోయిన రాష్ట్రంగా మన దగ్గరికి నిధులు లేకపోతే ఒక బిడ్డను రోడ్డు మీద, నడి రోడ్డు మీద వదిలేసి ఏ విధంగా తనగలాడతారో. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా, మా ముఖ్యమంత్రి పరిస్థితి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పరిస్థితి. అలాంటి మోడీ గారిని మేము అనేక సార్లు బతిమాలినా, మా కేబినెట్ పోయి బతిమాలినా, సీఎం గారి పోయి బతిమాలినా, ఎందుకో వాళ్ళు మా పైన, ఈ రాష్ట్రం పైన ఖర్చు కట్టడం జరిగింది మోడీ గారు. అనేక సార్లు ఈరోజు మనం చూస్తున్నాం, విడిపోయిన తర్వాత బీజేపీతో మేము తెగదింపులు తెంచుకున్న తర్వాత కనీసం ఇప్పటికీ 1 సంవత్సరం 1.5 సంవత్సరం కావస్తున్నది. ఈ 1.5 సంవత్సరంలో ఇవ్వాల్సిన నిధులు, మీరు ఎక్స్ట్రా నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రానికి రావాల్సిన అన్ని రాష్ట్రాల వాటా రావాల్సిన వాటా అన్నా కూడా ఇంతవరకు 1 రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. మోడీ గారికి మేము ఒకటే చెప్తున్నాం, పార్టీలు ఏదన్నా కావచ్చు, నాయకత్వం ఏదన్నా కావచ్చు, రాష్ట్రాలు విడిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలను ఒకే చూపుతో చూడాలి. నువ్వు అన్ని రాష్ట్రాలను ఒకే చూపు చూడకుండా దక్షిణాది రాష్ట్రాల్లో మీకు బలం లేదని, మీకు ఎంపీలు కానీ మీకు శక్తి లేదని ఉద్దేశంతో మీరు వాంటిలుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక టార్గెట్ చేశారు. పక్కన మన తెలుగు రాష్ట్రం తెలంగాణ ఉంది, తెలంగాణకి నిధులు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు నిధులు ఇవ్వాలి? కారణం ఏంది? ఈ 5 కోట్ల మంది మీకేమన్నా ద్రోహం చేశారా? ఈ 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు గాలికి వదిలేసి విడిపోయిన రాష్ట్రంలో మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత 5 కోట్ల మంది జనాల్ని మీకు లేదా? ఒక ప్రధానమంత్రిగా మీరు చేయాల్సిన బాధ్యత ఇదేనా? కాకుండా మళ్ళా ఖర్చు సాధింపులు. ఈరోజు మోడీ గారు అనేక ఈ రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల ఎలక్షన్లు వస్తే మనం అందరం కూడా చూసాం ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా తమిళనాడు కానీ, మొన్న కర్ణాటక కానీ, అదేవిధంగా తెలంగాణ కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ. సిబిఐ అనేది ఎప్పుడు కూడా మేము ఇంతవరకు మా అనుభవంలో ఇంతవరకు సిబిఐ అనేది ఒక గౌరవమైన డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్ని ఈరోజు పాముగా వాడుకుంటూ, బీజేపీ ఏజెంట్లుగా వాడుకుంటూ, ఈరోజు ఎవరిని పడితే వాళ్ళ పైన దాడులు, ఏడ పడితే ఆడ దాడులు, బెదిరింపులు. ఇలాంటి మోడీ గారిని, మేము ప్రధానమంత్రిని మేము ఎక్కడ ఇప్పటి వరకు కూడా మేము చూడలే. ఎందుకంటే మేము కూడా ప్రధానమంత్రిని వాజ్పేయి కాడి నుంచి నిన్న మోడీ వరకు కూడా, ఈ మధ్యలో రాహుల్ గాంధీ కానీ, అదే రాజీవ్ గాంధీ కానీ, అదేవిధంగా సోనియా గాంధీ కానీ, వాజ్పేయి గారిని కానీ
చాలామందిని చూసాం. ఇలాంటి ఖర్చు సాధింపులు విధంగా నేను ఇప్పటి వరకు కూడా మేము చూడలేం. కాబట్టి దానికోసం మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి నిధి లేకుండా మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉండే తెలుగుదేశం మా బీజేపీ లీడర్ని మాట్లాడుతున్నాం, అయ్యా మీరు మా గవర్నమెంట్తో మేము చేయలేదంటున్నారు, ఏమి లెక్కలు అనేది ఇంతవరకు తీర్చల, ఎంత ఇచ్చినాము అనేది ఇంతవరకు తీర్చలే, ఇచ్చినాము ఎంత ఇచ్చారు. అదేవిధంగా కనీసం మీరు ఇచ్చారు, మీ కేంద్రంలో మీ నిబంధనల ప్రకారం కేంద్రంలో మీరు ఇచ్చిన నిధులు, మీరు ఇచ్చిన పథకాలు మీరు డెవలప్ చేయండి. ఇప్పటి వరకే 14 సంవత్సరం అయింది, మీరు ఎంత ఇచ్చారు, కానీ మీ ద్వారా అయినా మీ ఎంపీల ద్వారా అయినా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ బీజేపీకి ఉందా లేదా, బీజేపీ ప్రభుత్వానికి ఉందా లేదా అనేది మా వాదన. ఖచ్చితంగా ఇది ఖర్చు సాధింపు కాకుండా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచన బీజేపీ నాయకులకు కూడా మేము ఈ సభ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విష్ణు గారు, మీరు ఎలా భావిస్తారండి, రాష్ట్రంపై ఖర్చు సాధింపు చర్యలు చేపట్టిన దానివల్లే ప్రజల యొక్క ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను జాతీయ స్థాయిలో నివారించేందుకే ప్రజల్లో ఈ విషయం పట్ల జాతీయ స్థాయిలో చాటి చెప్పేందుకే ఇవాళ టీడీపీ బీజేపీతర శక్తులను కూడగడుతూ ఉంది తప్ప, బీజేపీ చేసినటువంటి తప్పిదాలను ప్రజలకు తెలిపే ప్రయత్నం తప్ప వేరే ప్రయత్నం కాదు అంటున్నారు, ఎంతవరకు నిజం అండి? మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది, ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం అంతా కూడా కేవలం అపోహలతో భారతీయ జనతా పార్టీని ఎన్డీఏను అస్థిరపరచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. పిచ్చి ఒక్క అవినీతిని కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్షాలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ 4.5 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాలు లేకపోతే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఏమిచ్చినారు అంటున్నారు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసి పోలవరం చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కదా. ఈరోజు మీరు కట్టినటువంటి 1000 కోట్ల పట్టిసీమ ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది కదా. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత త్వరితగతిన 11 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నెలకొల్పి వాటికి సంబంధించిన తరగతులు ప్రారంభమైంది, అది కేంద్రం ఇచ్చింది కదా. ఈరోజు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏవైతే ఉన్నాయో దాదాపు 90% ఈరోజుకి పూర్తయినాయి. నిన్న మొన్నటి గిరిజన విశ్వవిద్యాలయానికి 830 కోట్లు కేంద్రం మంజూరు చేస్తే దాంట్లో ఇప్పటికే 420 కోట్లు ఇష్యూ చేసింది అనమాట ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయమని. ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇండస్ట్రియల్ అలవెన్స్లు అయితేనేమి ట్యాక్స్ డిప్రిషియేషన్స్ కూడా ఈరోజు ఇచ్చారు. ఏదైతే స్పెషల్ ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనగూరుతున్నటువంటి ప్రయోజనాల్లో భాగంగా 90:10 రేషియోలో ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేటువంటి అలవెన్సులు డెప్రిషియేషన్స్ అన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఈరోజు ఉన్నాయి. ఈరోజు మనం పేపర్లు చూసాం, 6 లేన్ రోడ్స్ అమరావతి కేసునటువంటి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది కదా. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం సర్వశిక్ష అభియాన్లో చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మీరు ఇచ్చే కిలో రూపాయి బియ్యంలో 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దాని గురించి మాట్లాడరా. ప్రతి ఒక్క దాంట్లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చేయుత లేకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసే పరిస్థితి ఏ ఒకటి లేదు, కేవలం నిందారోపణలు తప్పించి వేరొకటి కాదు. మీరు చెప్పింది అంటే నిన్నటికి నిన్న 2 రోజుల ముందు దాదాపు 450 కోట్లు ఉపాధి హామీ నిధుల యొక్క డబ్బులు ఇవాళ 3 నెలలుగా మళ్ళీ కేంద్రం ఆపేసింది. దీన్ని ఎలా పరిగణించాలి? మీరేం ఇస్తామంటున్నారు, ఇవ్వకుండానే ఇవాళ ఇచ్చామంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకాల నిధులు ఆగిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్న ఫలంగా ఆగిపోవడంలో అది బాధాకరం అనిపించలేదా బీజేపీకి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే, ఏది ఆగిపోయినా కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఒక్క నిధులు ఆగిపోయినా ఖచ్చితంగా ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటున్నానంటే ఏది ఇచ్చినా కూడా దానికి లెక్క పక్క లేకుండా అవినీతి అధ్యయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా లెక్కలు అడుగుతాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పింది, అవినీతికి నిలయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుకు పోతా ఉందని చెప్పింది. ఇవాళ ఒక మీరు అబ్జర్వ్ చేసలేదు, ఒక 2 నెలల ముందు ఇదే కాగ్ రిపోర్ట్ వచ్చింది, అవినీతిలో 11వ స్థానంలో ఉంది, వాళ్ళ అవినీతి రాష్ట్రంలో తగ్గిందని చెప్పి అదే కాగు ప్రకటించింది.
దాని ఎలా పరిగణించాలి? అవినీతిలో 11వ స్థానంలో ఉందన్నారు, కానీ చట్ట చివర స్థానంలో ఉందని లేదు కదా సార్, ఒకసారి ఆలోచన చేయాలి. అంటే అవినీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఉంది దాదాపు 30% తగ్గిందని చెప్పిస్తా వచ్చారు కదా, అభివృద్ధిలో ముందుకెళ్తామని చెప్పి లేదు. కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీని అవినీతి రకమైనటువంటి పార్టీగానే పరిగణిస్తా ఉంది. అదే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీని అయితేనేమి, దానికి సంబంధించిన అధ్యక్షులను అయితేనే, అందరినీ కూడా, ఈ రోజు మీరు ఈ విధంగా ప్రజాస్వామ్య కూటమిని, నేషనల్ ఫ్రంట్ లోని, డెమోక్రాటిక్ ఫ్రంట్ లోని ముందుకెళ్తున్నారు. మీరు కొత్తగా సాధించింది ఏందో నాకైతే అర్థం కావటం లేదు. ఈ రోజు ఏవైతే ఎన్డీఏతర పక్షాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వాళ్ళందరినీ పోయి నువ్వు కలుస్తున్నావు పని పెట్టుకునేసి ఈరోజు ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసి నీ యొక్క స్వలాభం కోసము, నీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసము, నీ పార్టీ యొక్క ప్రయోజనాల కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే నువ్వు 49,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి పైన రుణభారం పెట్టినటువంటి మహాత్ముడు నువ్వు. ఈరోజు 145,000 కోట్ల రూపాయల అప్పులు ప్రపంచ బ్యాంక్ నుంచి తెస్తావు. ఇంతవరకు గత 4 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకోకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి దానికి లెక్క జమా లేకుండా నువ్వు ప్రజలకు జవాబుదారితనంతో ప్రభుత్వం నువ్వు ఈరోజు ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ప్రజలు హర్షించటం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ నెత్తిన పాలు పోశారు. ఎందుకంటే ఏవైతే కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తన పరిపాలన కొనసాగిస్తా ఉందో, అవినీతి ముక్త భారత్ అనే విధానంతో ఈరోజు నువ్వు పోయి మళ్ళీ సొంత గూటికి చేరుకున్నటువంటి వైనాన్ని చూస్తా ఉంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇంతకాలం నువ్వు గ్లోబల్స్ ప్రచారంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ పైన నెపం నెట్టావో అది క్రమక్రమంగా ఈరోజు న్యూట్రల్ అయినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్తారు తప్పించి మేమేమి చెప్పాల్సిన పని లేదు. అవినీతి రకమైనటువంటి, అవినీతికరమైనటువంటి ప్రభుత్వం అనేక రకాల దాడులు జరుగుతాయి, ఖచ్చితంగా దోషులు శిక్షించబడతారు. రైట్ రైట్. సురేష్ గారు మీరు ఎలా భావిస్తారండి? సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, మహాకూటమో లేదా నేషనల్ ఫ్రంటో థర్డ్ ఫ్రంటో ఇతరత్రా పేర్లు కావచ్చు, పూర్తిగా ఏమాత్రం కూడా పన్ని పాట లేకుండా రాష్ట్రాన్ని గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి పక్కన పెట్టి వృధా ప్రయత్నం తప్ప, విలువైన సమయాన్ని వృధా చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే 4 సంవత్సరాల విలువైన కాలాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత వృధా చేశారంటే, ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు, దేశంలోనే నాకు మించినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు లేరని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు రానప్పుడు ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా మనం సాధించుకోవాలని ఆయనకు తెలీదా? ఈ 4 ఏళ్ల పాటు విలువైన సమయాన్ని వృధా చేసి ఈరోజు బీజేపీ మనకు సహకరించడం లేదు, బీజేపీ మనకు అది చేయడం లేదు, బీజేపీ మనకు నిధులు ఇవ్వడం లేదు అనేసి అన్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇలాంటి ప్రధాని ఇంకొకరుండరు, ఇలాంటి ఉత్తమమైన ప్రధాని, ఇలాంటి అద్భుతమైన ప్రధాని, ఇలాంటి పనితనం ఉన్నటువంటి ప్రధాని అని చెప్పేసి ఎంతో మెప్పు పొందినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని పొగిడి అసెంబ్లీలో తీర్మానం చేయడం లేదా? ఇన్ని చేసినటువంటి వ్యక్తి తీరా ఇప్పుడు ఏదో గొప్పగా చేసేటట్లు పూర్తిగా ప్రజాధనం, ప్రభుత్వ నిధులతో దేశం మొత్తం తిరుగుతున్నారు, దీనికి ప్రజాధనం దుర్వినియోగం చేయడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పోయి ఈయన కలిసేది పక్క రాష్ట్రంలో స్టాలిన్ గారిని, మమతా బెనర్జీ గారిని, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వీళ్ళందరూ బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. దేశంలో వీళ్ళు బీజేపీతో కలిసిలేరు, బీజేపీకి వ్యతిరేకంగానే 4 ఏళ్ళుగా ఉండి కూడా ఈరోజు ఏం సాధించారు వీళ్ళందరూ కూడా? వీళ్ళందరినీ ఏదో కొత్తగా నేను అందరినీ కలిపి ఈరోజు నేను బీజేపీని ఎదిరిస్తున్నానని చెప్పేసి ఏదో మన ప్రజలందరినీ కూడా మభ్య పెట్టేటువంటి ప్రకటనలు, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. 4 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు అన్ని శాఖల్ని ప్రచార శాఖలుగా తయారు చేశారు. ఆరోగ్య శాఖ అయితేనేమి, చివరికి పోలీస్ శాఖ అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, పంచాయతీలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా కేవలం ప్రచారాలకు మాత్రమే పనిచేస్తున్నాయి. రాష్ట్ర నిధులన్నీ కూడా ప్రచారాలకే వాడుతున్నారు. ఎక్కడ చూసినా హోర్డింగులు, ఎక్కడ చూసినా పత్రికా ప్రకటనలు, ఎక్కడ చూసినా చివరికి బస్సుల్లో చూసినా, చివరికి మరుగుదొడ్ల పైన చూసినా కూడా ఈ ప్రభుత్వ ప్రకటనలు తప్ప ఇంకొకటి రాష్ట్రంలో లేవు. ఇలాగ ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ జనసేన కూడా లేదని చెప్పడం చాలా శోచనీయం. జనసేన కూడా 4 ఏళ్ళలో టీడీపీతో అండగట్టి తిరిగిందే కదా, టీడీపీ పాలన బేసిక్ గా ఉంది, ఆదర్శంగా ఉంది, విజన ఉన్న నాయకుడైన పవన్ కళ్యాణ్ ఆ రోజు ప్రస్తావించలేదా? అంటే ఆ రోజు 4 ఏళ్ళుగా ఈ రోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం కూడా పోలిక లేదు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా పోలిక లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఈరోజు
మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ కాలానికి ఆ గొడుగు పట్టేటువంటి వ్యక్తి, ఊసరవెల్లిలాగా రంగులు మార్చేటువంటి వ్యక్తి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాదు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చిన 1వ సంవత్సరంలోనే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. ప్రత్యేక హోదా నినాదాన్ని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయాలని చూస్తుంటే ఆ నినాదాన్ని బతికిచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేక ప్యాకేజీ బాగుందని చంద్రబాబు నాయుడు గారు గొప్పటప్పుడు చెప్తుంటే ప్రత్యేక ప్యాకేజీ అక్కర్లేదు, ప్రత్యేక హోదా కావాలన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగా మరి ఇవాళ ఆ నినాదాన్ని ఎందుకు పక్కన పెట్టింది పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆ నినాదాన్ని పక్కన పెట్టలేదు కదా. ఇప్పటికి కూడా ప్రజా పోరాట యాత్రలో లేదు కదా, ఇప్పటికి కూడా ప్రజా పోరాట యాత్రలో. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వస్తే ఢిల్లీలో ఆ పోరాటం చేస్తాము, ఆమ నిరాహారం దిచ్చి చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్. ఆ మాటలన్నీ ఏమైనా ఆవిరైపోయినాయి రాజకీయ పార్టీలకు తప్పించి ప్రత్యేక ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే మాట్లాడో ఆ మాటలు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజా చైతన్యం కోసం, ప్రజలందరినీ కూడా చైతన్యపరచడం కోసం రాష్ట్రం ఏం కోల్పోయిందో గతంలో కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మనకి 70,400 కోట్ల పైచులకు ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, దాన్ని తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందిందని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే తెలియజేశారు. ఇదే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో మైత్రిలో ఉన్నారు, అటువంటిప్పుడు ఎందుకు బీజేపీని ప్రస్తావించలేకుండా పోయినారు, ప్రశ్నించలేకుండా పోయినారు? ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, నిధులు ఇవ్వడం లేదని చెప్పేసి తెలియజేసి నిధులు తేవడంలో విఫలమైందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీని ఈరోజు ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ గారు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ ఈ రోజు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకపోయినప్పటికీ జనసేన పార్టీ మాత్రమే చెప్పండి. ఈరోజు మాట్లాడుతున్నాం అనేది డిబేట్ లో మాట్లాడేటప్పుడు మనం కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏ రోజు ప్రత్యేక హోదా కోసం, బడ్జెట్ కోసం ఏ రోజు ఇంతవరకు మోడీని కలిసి నిమ్మరాన ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుండది, ప్రజలంతా ఇబ్బంది పెడుతున్నారు, ఢిల్లీకి పోయి ఏ రోజు ఒక పేపర్ కూడా ఇచ్చిన సంఘటనలు ఇప్పటి వరకు మనం చూడలేదు. మీటింగ్ పెట్టుకుంటారు, ప్రతి ఒక్కరు మీటింగ్ పెడుతున్నారు, సభల్లో చెప్తున్నారే కానీ అక్కడ పోయి ఢిల్లీ దగ్గర పోయి, ఎందుకంటే మోడీ గారు మా చిన్న బాయ్ అని ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క మోడీ గారు కూర్చొని చేసిన రాజకీయాలు ఈ రాష్ట్రంలో అనేక సభల్లో చెప్పారు. ఈరోజు అవన్నీ మర్చిపోయి మేము అంత బడ్జెట్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తేలేకపోతున్నారు, మరి మీరేం చేశారు, ఎవడన్నా పోయినారా? ఇదంతా కాదు కానీ రాష్ట్రంలో ఈరోజు అల్లా కొల్లారాలు చేయాలని అనేక కుట్ర ప్లాన్లో కూడా ఈరోజు బీజేపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ అయితే ఈ రాష్ట్రంలో లేదు, అది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీ ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు అలయన్స్లో గెలిచిన వాళ్ళే, వీళ్ళు ఎప్పుడు కూడా ఓన్గా గెలిచిన వాళ్ళు కాదు. ఈ రాష్ట్రంలో లేదు బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో. నేను మిగతా రాష్ట్రాల గురించి మాట్లాడలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు కూడా డిపాజిట్లు కాదు కదా, ఓటేసేదని కూడా ఆశంకించుకుంటున్నారు ప్రజలు. దీంట్లో ఎక్కడ కూడా డౌట్ లేదు, రాబోయే కాలంలో కూడా చూస్తాం దాన్ని. బీజేపీ పార్టీ ఈరోజు మేము కూడా అన్ని పార్టీలతో ఉన్నాయి, మన సురేష్ గారు చెప్పినట్టు అందరూ అందరి దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ ఉండగట్టి ఒక నాయకత్వం తెచ్చేదే గొప్పతనం, ఇదే మాకేమి తెలిపి కొత్త కాదు. గతంలో కూడా టీడీపీ పార్టీ, గతంలో కూడా చూడండి మీరు నలుగురు రెండు ఎంపీల్ని ప్రధానమంత్రి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, దేశ రాజకీయాలను శాసించింది తెలుగుదేశం పార్టీ. రేపు జరగబోయేది కూడా అదే, రేపు జరగబోయే అన్ని శక్తులను కూడా ఒక వేదిక తెచ్చి మోడీ గారు చేసిన అన్యాయాన్ని, మోడీ గారు చేసిన దౌర్భాగ్యాన్ని, ఈరోజు ఈ రాష్ట్ర దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే అన్యాయాన్ని అరికట్టేదానికే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మూలకంగా ఈరోజు అన్ని రాష్ట్రాల నాయకులను కూడా జతగొట్టి 2019లో ఈ బీజేపీని కూడా ఏమవుతుందో కూడా గతంలో కూడా చూస్తాం. బీజేపీ పార్టీ ఒక్క రాష్ట్రం ఒక పరిమితం కాదు, ప్రధానమంత్రి అన్నప్పుడు అన్ని రాష్ట్రాలను సమానత్వం చూడాల్సిన పార్టీ కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీని కూడా ఖచ్చితంగా ఢిల్లీలో ఎండగొడతాం. దాంట్లో ఎలాంటి
డౌట్స్ అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ వైసీపీ కానీ జనసేన కానీ, జనసేన పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీలు కూడా, ఈ రెండు కూడా బీజేపీకి అనుకూలత పార్టీలే. ఎందుకంటే మేము గతం నుంచి కూడా చూస్తున్నాం, ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ కోడికత్తి వ్యవహారాల్లో చూడండి, అన్నీ కూడా అట్టు మలుపు ఇటు మలిపి ఇటు మలుపు అటు మలిపి మనకు సంబంధం లేదాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఆ విధంగా చేసేది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా సరే తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా వైసీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏమి చేసుకోలేరు. ప్రజలు 5 కోట్ల మంది తెలుగుదేశం వైపునే ఉన్నారు, దీనికి ఎక్కడ కూడా తేడా లేదు. విష్ణు గారు, 2014లో అభివృద్ధి నినాదంతో వచ్చినట్టు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ మరోమారు 2004లో బీజేపీ ఇచ్చినటువంటి 1998లో ఇచ్చినటువంటి నినాదానికి మళ్ళీ తెర తీసిందని భావించవచ్చా? రామాలయ నిర్మాణానికి మరోమారు ఎన్నికల అజెండాగా ముందుకు సాగుతూ ఉంది. అంటే అభివృద్ధి పదవులు ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి చెందకపోగా ఆర్ఎస్ఎస్ భావజాలాల వల్ల రాష్ట్ర బీజేపీకి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అభివృద్ధి నినాదాన్ని పక్కన పెట్టి 2019లో రామాలయ నినాదంతో మరోమారు ముందుకు వస్తా ఉందని చెప్పి భావించవచ్చా? ఒకసారి మనం ఆలోచన చేయాల్సింది రవి గారు, చెప్పండి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మోడీ గారు 2014లో ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటంటే అప్ కీ బార్ మోడీ సర్కార్ అనే పరిస్థితిలో ఉన్నారు. మరొకసారి మోడీ సర్కార్ను కోరుకునేటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు రామాలయాన్ని అడ్డం పెట్టుకునేసో, ఇంకొక దాన్ని ధార్మిక సంస్థను అడ్డం పెట్టుకునేసో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ కు పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ అవసరం లేదు. ఈరోజు ఒక ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఏదో అద్భుతం అయిపోయినట్టు ప్రగల్భాలు పలుకుంటూ మీకున్నటువంటి మీడియాతో తెలుగుదేశం పార్టీ ఎంతకాలం ఆర్భాటాలు చేసుకుంటుంది నాకైతే అర్థం కావటం లేదు. ప్రజలు గమనిస్తున్నారు, ఈరోజు కొన్ని ఛానళ్ళు చూసేదే మానేసినటువంటి పరిస్థితికి వచ్చినారంటే కేవలం కొంతమంది ఒక సెక్టార్ పీపుల్ తప్పితే కొన్ని ఛానల్స్ను ఈరోజు చూసే పరిస్థితి లేదు. మోడీ గారి విషయానికి వచ్చినప్పుడు ఒకటే చెప్తున్నాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు భారతదేశం యొక్క స్థానం ఏంటో మనం ఒకసారి గమనించాలి. యావత్ ప్రపంచం అంతా గ్లోబల్ లీడర్ గా నరేంద్ర మోడీ గారిని కొనయాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచంలో గత 40 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా భారతదేశ రాయబారి పోయినటువంటి కెనడా లాంటి దేశాలతో కూడా మైత్రి సంబంధాలను కొనసాగిస్తూ ఒకవైపు ఇరాన్ తో బియ్యం ఇస్తాము మీరు మాకు పెట్రోల్ ఇవ్వండి అని దౌత్యపరమైనటువంటి విజయాలు సాధించి ఒకవైపు చైనాతో ఉన్నటువంటి ఆంక్షలను అమెరికాతో ఉన్నటువంటి ఆంక్షలను అధిగమించి భారతదేశానికి ఎంతో ఉపయుక్తపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మోడీ గారు ప్రపంచ దేశాల్లో కొనియాడుతున్నాయి. ఈరోజు కేవలం ప్రతిపక్షాలు అదేది చావలేనటువంటి సచ్చు నిందలతో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పరిస్థితి లేదు. ప్రజలు పూర్తిగా రామాలయ నిర్మాణం అవినీతి రహిత భారత ప్రభుత్వాన్ని ఈ రోజు చూసారు ఎలా ఉంటుంది అనేది మరొక టర్మ్ ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థల అవినీతిని కూడా పూర్తి స్థాయిలో పెకలించి వేస్తారనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఎందుకు అంటే ఈరోజు సిబిఐలో పాతుకుపోయినటువంటి అంశాలను కూడా ఈరోజు సిబిఐ అవినీతికి మినహాయింపు కాదు అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలకు ఉపక్రమించిందో సిబిఐ డైరెక్టర్ పైన కూడా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వ్యవస్థలో ఉన్నటువంటి కునారెల్లుతున్నటువంటి ఏవైతే రాజ్యాంగపరమైనటువంటి సంస్థల్లో అవినీతి లేదని మీరు అంటారా? రాజ్యాంగపరమైనటువంటి సంస్థల్లో అవినీతి లేదని ఎవరైనా అనగలరా? దానికి ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వగలరా? నేను ఈ రోజు అదే అంటున్నాను. గత 70 సంవత్సరాల న్యాయమూర్తులు ఎందుకు ధర్నాకు వచ్చారు, బయట రోడ్లకి వచ్చారు? న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలో అవినీతి లేదని ఎవరున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకే ఈ రోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఈ భారతీయ సనాతన సాంప్రదాయాలకు విరుద్ధమైనటువంటి తీర్పులను ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు హర్షించరు అనే దానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు మనం అన్ని రాష్ట్రాల్లో గమనించాలి. అంతేకాని దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ వైఫల్యం అయింది. అంతేగాని ప్రభుత్వానికి దానికి ఎటువంటి సంబంధం లేదు, కోర్టు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. మీకు ధైర్యం ఉంటే మీరు ఏదైనా అవినీతి ఆరోపణలు చేయగలిగితే దానిపైన పోరాడదాము, దాంతో పోరాడండి. అంతేగాని చావలేనటువంటి సచ్చు స్టేట్మెంట్ ఇచ్చేసి భారతీయ జనతా పార్టీని ప్రజలకు దూరం చేసి వచ్చారు. చెప్పండి, ఈ రోజు బీజేపీ పార్టీ ఒకే నినాదం
బ్లాక్ మనీ బయట తీసుకొస్తాం, బ్లాక్ మనీ బయట తీసుకొస్తాం. మళ్ళీ ఏసీబీ వస్తే మీరే కదా భయపడేది, మా పైన దాడులు చేస్తానని. అదంతా బ్లాక్ మనీ కాదా? మీ మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర వేల కోట్ల రూపాయల ధనం ఉంది. వదిలే పరిస్థితి అంటే వాడిని అరెస్ట్ చేయలేకపోయినా, వాడిని తీసుకురాలేకపోయినా, మీరు ప్రతి అంబానీ అంబానీ కాదు, ప్రతి అంబానీ ఇచ్చారు మీరు. ఈ రోజు ఎంత డబ్బు ఇచ్చారు? మోడీ నీరవ్ మోడీ కాదు, లెప్పే పెట్టారు. ప్రతి నాయుడు చంద్రబాబు నాయుడు కాదు అని చెప్పి అవసరం ఉంది. మీరు ఒక దిన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ అట్టాడుకున్న ప్రజలందరినీ నాశనం చేసి ఉన్న వాళ్ళు కొమ్ము కాచింది మీరు. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి విదేశాలకు అంత మార్పులు కోరుకోరా? టీడీపీ ఆ రోజు మార్పులు సపోర్ట్ చేసింది. అవినీతిని అరికట్టాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజాయితీగా మాట్లాడే వాళ్ళు జనాల్లో ఉంటారు. శేఖర్ కి అర్థమైంది డబ్బు 100 కోట్లు అట్టపోయింది. మీరు చెప్పాలండి, మీరు చెప్పాలి. మీరు చేసింది మేము కదా, మీరు చేశారు. ఆ డబ్బు అట్టపోయింది, మీరు పంపించింది కదా. ఎన్ని కాదు కానీ మధ్య తరగతి వల్ల నాశనం చేసి ఉన్న వాళ్ళు కొమ్ము కాసేదానికి ఈరోజు నరేంద్ర మోడీ వచ్చారు. బ్లాక్ మనీ తీస్తాం, ఎన్ని పోయినాయి, ఆ కథలు ఎన్ని పోయినాయి. ఏదో నమ్మినారు పాపం ఈ నాలుగేళ్లలో. ఇంకా నమ్మే పరిస్థితి లేదు భారతదేశంలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా. బీజేపీ పార్టీ అనేది లేదు, చాలా ప్రధానమంత్రులు కూడా చూసాం మేము ఈ రాష్ట్రంలో. కానీ భారతదేశంలో చాలా ప్రధానమంత్రులు కూడా చూసినాం. ఇలాంటి ప్రధానమంత్రిని మధ్య తరగతి కుటుంబాలు లేచి నాలుగేళ్ళు మీరు ఎలక్షన్ ఎక్కడ జరుగుతున్నారు? మీరు అందరూ వదిలేసారు, వదిలేదు. ప్రతి ఒక్కరు ఆయన ఎత్తుకొనిపోయినారు, వాళ్ళు తెప్పించండి ఫస్ట్. ఇప్పటి వరకు వాళ్ళ ఆశీల్లా తూసిలా వాళ్ళు మళ్ళీ భయపడతాడు. మళ్ళీ తనలో తను భయపడుతూ అందరినీ కూడా ఏదో ప్రత్యేకమైనటువంటి వాతావరణం తెలిసింది. 2019 మమతా బెనర్జీని, మాయావతిని, శరద్ పవార్ ను, లేకపోతే ఫరూక్ అబ్దుల్ అందరినీ కలిసేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తానో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం. ప్రధానమంత్రిగా పదవిలో కాకముందే ఆ రోజు మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా తిరిగారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టిందా, లేకపోతే పార్టీ డబ్బులు పెట్టిందా? గుజరాత్ తీసుకున్నాడు చరిత్రలో ఎక్కడా లేదు. రాత్రిగా మార్చండి, మీకే సార్. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో హామీల వర్షం కుప్పిస్తా ఉంది అధికార పార్టీ. ప్రధానంగా
కళ్ళుగీత కార్మికులకు, అలాగే చర్మకారులకు, అలాగే డప్పుకారులకు వీళ్ళందరికీ కూడా పింఛన్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. అందరికీ పింఛన్లు ఇప్పిస్తోంది. నిన్న దాదాపు 750 కోట్ల మేర చేతి వృత్తిదారులకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీలు వస్తువులను పంపిణీలు చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో ప్రజాపాలన వ్యవస్థ పారదర్శకంగా జరుగుతుందని భావించవచ్చా, లేదంటే ఎన్నికల ఈ విధానానికి ఊతమిస్తా ఉందని భావించవచ్చా సురేష్ గారు? సార్, చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఏంటంటే కులాల వారీగా మతాల వారీగా ఓట్ల రాజకీయం చేయడం మాత్రం చాలా బాగా తెలిసినటువంటి. అంటే వాళ్ళకి పనిముట్లు ఇచ్చేది ఓట్ల రాజకీయం అంటారా? ఇక్కడ నిన్న జరిగింది ఏంటంటే బీసీలను పెద్దపీట వేస్తాం ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి విధానం ఇది. కింద వెనుకబడిన కులాలకు చేయుతనివ్వడం ఏమాత్రం తప్పు కాదు, కానీ వాళ్ళని ఓట్ల కోసం వాడుకోవడమే తప్పని మేము చెప్తున్నాం. వాళ్ళకి సహాయం ఎలక్షన్స్ లేవు కదా, ఈ నెలలో ఎలక్షన్స్ లేవు కదా, ఈ నాలుగేళ్లుగా పంపిణీ చేయకుండా ఇప్పటికిప్పుడు పంపిణీ చేయడంలో ఆంతర్యం ఏంటి? దగ్గర దగ్గర 6-7 నెలల్లో అయితే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా, రేపు ఎల్లుండి లేకపోయినా 6-7 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఒకటి. రెండో విషయం మనం ప్రధానంగా చూసుకుంటే ఒకటి మనం ఇక్కడ గమనించాలి సార్, చంద్రబాబు నాయుడు గారు 2014లో తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం మేనిఫెస్టో 50 పేజీలతో ఉంది. ఆ 50 పేజీల్లో 20 పేజీలు దాదాపు 10-15 పేజీలు అయితే వెనకబడిన తరగతులు, వడ్డెర నాయీ బ్రాహ్మణులు, అదేవిధంగా మంగళలు, అదేవిధంగా వాల్మీకి బోయిలు, మాల, మాదిగ, క్రిస్టియన్, మైనార్టీ, అన్ని కులాలను అనేక వాగ్దానాలు ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో. అసలు ఆ మేనిఫెస్టో తీసేశారు. ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటైనా సంపూర్ణంగా అమలు పరిచారా? చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఈరోజు ప్రజల ముందు చెప్పగలుగుతారా? ప్రధానంగా ఇంకొకటి, కాపులకి 1,000 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, 100, 200, 300 ముష్టి వేశారు. 4 సంవత్సరాలకి 4,000 కోట్లు అవ్వాల్సింది. ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఇచ్చారు? కనీసం ఏమైనా కూడా అర్హత ఉందా తిరిగి ఎలక్షన్లోకి వచ్చి కులాల వారీగా మతాల వారీగా ఎలక్షన్లలో ఓట్లు అడిగేదానికి చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందా అని చెప్పేసి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది, కేంద్రం నుంచి నిధులు ఎందుకు తెప్పించుకోవడం లేదు, కేంద్రం పట్ల అడిగే దమ్ము ధైర్యం లేదని ఓవైపు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఏమో వీళ్ళకే నిధులు కేటాయించలేదంటున్నారు. ఏ విధంగా ఇది ఏ విధంగా సమతుల్యత ఉంది ఈ విధానంలో? దీనికి మాటలు ఏ విధంగా సమతుల్యత ఉంది రవి గారు? దీనికి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనే సమాధానం చెప్తుంది. ఆ మేనిఫెస్టోలన్నీ ఈ వాగ్దానాలతో పాటు ఇంకొక అంశం ఉంది, దేశంలో అత్యధిక అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి నిధులు ఏ విధంగా తీసుకొని రావాలి, లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎట తీసుకెళ్లాలనేది తెలిసినటువంటి పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు కేవలం చంద్రబాబే అది సాధిస్తాడని కూడా చెప్పాడు. ఏం సాధిస్తున్నారు నాకు అర్థం కాదు. పుణ్యం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. రాష్ట్రంలో ఈ రోజు ఏ విధంగా ఉందంటే రాష్ట్రం మరింత వెనుకబాటుతనానికి గురైపోతుంది చంద్రబాబు నాయుడు గారి. హామీలు ఏ ఒక్కటి ఫుల్ఫిల్ చేసినారో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కటైనా నిరుద్యోగులకు ఒకటే స్లోగన్ రాసినారు, బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు ఊదరగొట్టినారు. అది రాష్ట్ర దేశానికి కూడా వచ్చేసిందండి. ప్రధానమంత్రి గారు చెప్పండి, మేక్ ఇన్ ఇండియా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజు స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా కింద కొన్ని వేల మంది ఈ రోజు యువకులందరూ కూడా వాళ్ళు చిన్న పరిశ్రమలు పెట్టుకునేసి ఎదుగుతున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఈ రోజు కొన్ని వేల మంది ఈ రాష్ట్రంలో కూడా చిత్తూరు జిల్లా నుంచి 10,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. నేను నా దగ్గర స్టాటిస్టికల్ డేటా ఉంది. ఈ రోజు సెల్కాన్ కంపెనీ, ఈ రోజు చిన్న మధ్య తరగతి కంపెనీలలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా తీసుకోబడినటువంటి ఉద్యోగాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిలబెట్టుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం గురించి నేను అడుగుతున్నాను, బాగుంటే జాబ్ అన్నావు 30,000 లక్షల మంది రోడ్డు 5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు అప్లై చేసుకుంటా ఉంటే 30,000 పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తాను, నువ్వు కేవలం 4 లక్షలకి ఇస్తావా? సార్, మేక్ ఇన్ ఇండియా భాగంలోనే ఇవాళ మేక్ ఇన్ ఇండియా భాగంలోనే ఇవాళ సిలికాన్ కంపెనీలు, ఇలాంటి మొబైల్ కంపెనీలు అన్ని కూడా వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏం లేదు, ఎంతవరకు నిజం అండి రమణ గారు? ఇప్పుడు ఒకటి అండి చెప్పండి, డిబేట్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు క్రాసింగ్ చేసి మాట్లాడేది కరెక్ట్ కాదు. నేను అనేది
మొత్తం 10,000 పోస్టులు ఈ రాష్ట్రం మన చిత్తూరు జిల్లాలో 10,000 పోస్టులు బీజేపీ పార్టీ ఇచ్చింది అంటున్నారు. దానిపైన తీసుకురండి, డేటా తీసుకురండి, మాట్లాడదాం. డేటా తీసుకురండి. వైఎస్ఆర్ పార్టీ మాదిరిగా మీరు వాగ్దానాలు చేసి ప్రూఫ్లు లేకుండా ఈరోజు దేశంలోనే అత్యంత అవినీతికరమైన నువ్వు మాట్లాడు నీకేం చెప్పి చెప్పావు కదా, నీ సబ్జెక్ట్ మాట్లాడండి. నువ్వేం మాట్లాడతావు? 2,000 చెప్పి ఈరోజు ఎంత ఇస్తున్నారు? ఎంత మందికి ఇస్తున్నారు చెప్పండి. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 3 లక్షల మంది ఫైండ్అవుట్ చేసేది. దాంట్లో 1,000 మంది లేదండి. తెలుగుదేశం పార్టీకి మాట్లాడే అర్హత ఈ రాష్ట్రంలో అవసరం అయితే భౌతిక దాడులు దిగేది నేర్చుకున్నారు. ఈరోజు అన్ని మీ పార్టీ ఎక్కడ ఉందో రేపు చెప్పండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మేము ఏదైతే పెట్టామో వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ మేము పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తారు. వందలు అమలు చేశాం. ఈరోజు చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నో ఉన్నాయి. ఈరోజు మేము చేసిన అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎక్కడ కూడా రోడ్డు మీదకి రాలా, ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయలా. ఈరోజు 2,000 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి రాకుండా పోవటం కారణం ఏంది? ప్రభుత్వం పైన ఉన్న ఒక నమ్మకం. ప్రభుత్వం రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితుల్లో ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల నుంచి. ఈరోజు బీసీలకి ఈ రాష్ట్రంలో రామారావు గారు ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా మా పార్టీ ఏమవుతే మేము వాగ్దానాలు చేసినాం. అంటే అప్పుడు ఎందుకలే ఇంకా ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఈరోజు బీసీలకు అన్ని ఒత్తిళ్ళకి ఎత్తుకోండి. ఈరోజు అన్ని మేము ఇచ్చిన సైకిల్ కానిచ్చి బిండు డబ్బా కానిచ్చి మొత్తం మేము ఇచ్చినట్టు. ఈరోజు రైతాంగానికి సంబంధించిన రైతాంగానికి రుణమాఫీ చేయలేదు అంటున్నారు. రైతాంగానికి ఎందుకు రుణమాఫీ చేయలేము? ఈరోజు రైతులను అడగండి, రుణమాఫీ చేసినామా లేదా అని. రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని వాళ్ళకి అంచెలంచెలుగా 4 అంచెలుగా ఈరోజు ఇచ్చి బ్యాంకుల ద్వారా నుంచి మేము ఈరోజు చెక్కులు ఇప్పించాం, బాండ్ ఇప్పించాం రైతులకి. రైతులు ఉంటే ఎవరన్నా ఉంటే విచారించండి. రైతులకు ఈరోజు బాండ్ ఇప్పించాం, 10 సంవత్సరం మీ అకౌంట్లో ఇంత పడుతుందని. అదేవిధంగా మహిళలకు డోక్రా మహిళలకు ఎక్కడ నిరుద్యోగ ముక్తి ఈరోజు ఇస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మాట చెప్పిన రాష్ట్రంలో ఏ మాట చెప్పినా ఆ మాట కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా, చంద్రబాబు నాయుడు చూస్తే బీజేపీ పార్టీకి జలి కదిలిస్తున్నారు పాపం. మేము ఎప్పుడు కూడా మేము చెప్పిన వాగ్దానం ఒకటే, బీజేపీ 2019లో మేము ఈ బీజేపీ పార్టీని కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కూడగట్టి ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో పడినాయనేది విష్ణు గారు. మరో అంశం అండి, ఇవాళ జగన్ మీద కుట్ర పండిన విషయంలో ప్రధాన సూత్రధారి బీజేపీనే, బీజేపీ వల్ల కనుసన్నుల్లోనే కుట్ర జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ మేనేజర్గా ఉన్న అతన్ని ఉన్న పలంగా మార్చడం వెనుక బీజేపీ హస్తం ఉంది. కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలోనే జరిగింది ఇదంతా కూడా ప్రణాళికబద్ధంగా చేశారు. ఆ నెపాన్ని టీడీపీ మీద మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు నిజం అండి? ఎవరన్నారు ఆ మాట చెప్తే దాన్ని బట్టి చెప్తాం. చెప్పండి, టీడీపీ చెప్తా ఉంది, తెలుగుదేశం పార్టీ చెప్తా ఉందా? అయితే శుద్ధ దండక, అయితే అది పచ్చి అబద్ధం. ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలందరికీ తెలుసు, ఎందుకంటే తెలుగుదేశం ఏ మాట మాట్లాడుతుందో
అది ఏమాత్రం విశ్వసనీయత లేనటువంటి మాట అని ఈ రాష్ట్రంలో అంటే ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీకి సంబంధించిందా స్టేట్ గవర్నమెంట్ అథారిటీకి సంబంధించిందా? ఒకటి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే అక్కడ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నిఘా వైఫల్యం ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీలాగా పెట్టుకునేసి ఎవరైతే అవినీతి ఆరోపణలు ఉంటారో అట్లే కొనసాగిస్తూ వాళ్ళపైన విచారణ ఏమాత్రం చేస్తారో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే దాంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో ఖచ్చితంగా బయటకు వస్తారు, ఎందుకంటే అది సెంట్రల్ ఆధీనంలో ఉండేది. సెంట్రల్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించదో దా కుట్రలో ఆ కాన్స్పిరేషన్ ఎవరైతే భాగస్వాములు అయితే ఉంటారో అది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకో ఖచ్చితంగా బీజేపీకి అవసరం అండి. అటువంటి చౌకబారు రాజకీయాలు చేసినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం లేదు. ఈ ఆపరేషన్ గరుడాలు బిరడాలు ఇవన్నీ కూడా మీరు స్వయంకృతంగా కల్పించుకొని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి కల్పితమైనటువంటి కథలు తప్పించి మరొకటి కాదు. సార్ చెప్పండి. రమణ గారు సార్, ఈరోజు రవి గారు జగన్మోహన్ రెడ్డి కేసు అది సెంట్రల్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, మాకైతే సంబంధం లే. రెండవది గరుడ అనేది వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే చెప్తున్నారు. ఈరోజు వాళ్ళ పార్టీ అతను అతను గరుడ అనే అతను వాళ్ళ పార్టీ అతను, మాకు సంబంధం లేదు. వాళ్ళ పార్టీలో ఉన్నాడు, వాళ్ళ పార్టీలు ఇప్పుడు కూడా ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు గారు పక్కన మంత్రి మండలి కూర్చుంటారు. శివాజీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయలేదు కదా, ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు అనౌన్స్ చేయలేదు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నేను అనౌన్స్ చేస్తాను, శివాజీ డస్ నాట్ బిలాంగ్స్ టు భారతీయ జనతా పార్టీ. సార్ మేము జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకే మీకు అందరికీ తెలుసు కేసు అది నీరు కారిపోయింది. ఒకవేళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులందరినీ కాదని ల్యాండ్ ఆర్డర్ని కాదని సెంట్రల్ కోరుతున్నాడు. ఈరోజు వస్తాలు మాట్లాడుకుంటాం. ఈరోజు ఈ రాష్ట్రంలో సెంట్రల్ కాడి నుంచి వచ్చి ఏ న్యాయం జరుగుతుంది? ఇక్కడ కేసు నిర్జాగిపోయిందని కాబట్టి బీజేపీ పార్టీతో వాళ్ళు అలయన్స్లో ఉన్నారు కాబట్టి లోపల బీజేపీ పార్టీ వాళ్ళు రావాలా సెంట్రల్లో రావాలా కేసు నిర్గాసిలే, కానీ ఇక్కడ ఏమీ లేదు, కేసు ఎత్తిపోయింది. ఇక్కడ వాళ్ళు కుట్ర బయట పడిపోతాయి తొందరలోనే. సురేష్ మన బెదర్ చెప్పినట్టుగా విష్ణు చెప్పినట్టుగా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అది వస్తుంది, అది ఎవరు ఏందనేది తేలిపోతుంది తొందరలోనే, అదే తొందరలోనే తేలిపోతాడు. సురేష్ గారు చెప్పండి, మీరు ఎలా పోస్తారు? సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి కుట్ర ఏదైతే ఉందో వాస్తవాలను ప్రజలకు తెలిసేటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దర్యాప్తు ఏ మేరకు ఇప్పటి వరకు దర్యాప్తు చేసింది, ఎవరెవరిని ప్రశ్నించింది, దానికి కారణాలు ఏవేవి కనుక్కున్నారనే విషయాలు ఎప్పటికప్పుడు. ఈరోజు ఒక ప్రతిపక్ష నేత అనేసి అనుకుంటే మనం కొంతమంది వాళ్ళ పార్టీ క్యాడరే కాదు, అనేక మంది గతంలో మనం చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం దగ్గర దగ్గర 5-10% మధ్యలోనే ఓడిపోయింది. ఎంతోమంది ప్రజలు కూడా ఆదరిస్తున్నటువంటి ఒక నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి పైన జరిగినటువంటి దాడిని ఈ విధంగా కాలయాపన చేస్తూ ముందుకు తీసుకెళ్ళకూడదు. దానిలోని వాస్తవాలను యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్లీ ప్రజలకు ఇందువల్ల జరిగింది, దీని కారణాలు ఇదనేసి బయటపెడితే దాని అపోహలు తొలగుతాయి ప్రజల్లో. లేకపోతే ఇలాంటి రాజకీయమైనటువంటి కోణాల్లో అవి ముందుకెళ్తూ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా కాబట్టి ఆ విధంగా వాస్తవాలను ముందుకేసేటువంటి క్రమంలో ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి మా సూచన. వాళ్ళు సేకరించకుండా కేసు నిరాజపడింది కేసు అంటే వాళ్ళు సేకరించాలి కదా. ప్రజాక్షేత్రంలోని ప్రజాప్రతినిధి యొక్క పరిరక్షణ చేయాల్సిన బాధ్యత అటు పాలకుల మీద, ప్రధానంగా ప్రభుత్వం అధికార పార్టీల మీద ఉంటుంది. అధికార పార్టీల యొక్క వ్యవహార శైలి ప్రజల పట్ల నమ్మకాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప ప్రజల్లో నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా ఉండరాదని చెప్పి ప్రధానంగా విశ్లేషణలు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి శ్రీ బుల్లెట్ రమణ గారికి, అలాగే శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీ సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం తర్వాత సమాప్తం. రేపు విదేశానికి మళ్ళీ కలిసి సంతరం చెల్లు నమస్తే.